కుప్పం ఓటమితో చంద్రబాబు కూశాలు కదిలిపోయాయంటూ విమర్శించారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. కుప్పంలో 74 పంచాయతీల్లో వైసీపీ గెలుచుకోవడం అంటే టీడీపీకి ఇక భవిష్యత్తు లేదని అన్నారు. టీడీపీ పునాదులు ఇక పూర్తిగా పెకిలించి వేసినట్లే అంటూ వంశీ వ్యాఖ్యానించారు. రాష్ట్రం అంతా ఫలితాలు ఎట్లా ఉన్నా కూడా కుప్పం నియోజకవర్గంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చాయి, ఇప్పటివరకు కూడా అట్లాగే వచ్చాయి. అయితే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో 2-3 రౌండ్లు చంద్రబాబు నాయుడు గారు వెనకబడి ఉండటం కూడా చూసాం. అప్పుడు మనం గతంలో 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మొదట 2 రౌండ్లో 3 రౌండ్లో వెనకబడి ఉండటం కూడా చూసాం. ఇప్పుడైతే పూర్తిగా ఈ సంవత్సరంన్నర 2 సంవత్సరాల కాలంలో కుప్పంలో తెలుగుదేశం పార్టీ కుప్పగూలిపోయింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా కోసాలు కదిలిపోయినాయి, అంటే ఫౌండేషన్ కదిలిపోయింది. ఆయన ఎప్పుడు కూడా మాకు తెలుగుదేశం పార్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో వాటిల్లో కుప్పంలో ఏ బూత్లో ఎంత వస్తుంది, ఆకుపచ్చ మార్క్ పెట్టండి, ఎర్ర మార్క్ పెట్టండి, లేకపోతే బ్లూ మార్క్ పెట్టండి, నేను ఎవరెవరికి వేస్తారో చెబుతాను, ఏ బూత్కి ఎంత వస్తుందో చెబుతాను అనేవాళ్ళు. అటువంటిది ఇప్పుడు సుమారుగా 89 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 74 పంచాయతీలు వైసీపీకి గెలవటం, ఓ పంచాయతీ ఇండిపెండెంట్ గెలవటం, కేవలం 10-14 పంచాయతీలు మాత్రం తెలుగుదేశం గెలవటం అనేది కుప్పంలో కుప్పగూలిపోయిన తెలుగుదేశం పార్టీకి చాప చుట్టేసినట్టు అర్థమైంది.